కూడా తెలుసుకోకుండా ఈ ఇంట్లో నాకు లవర్ నని చెప్పి గ్లామర్ ని స్టేటస్ ని పెంచింది అంటే నా మీద మీకు ప్రేమ లేదా గత కాలంలో ఉండేది ఇక ఇప్పుడు ఆ మాటలంతా ఎందుకు నేను అర్జెంటుగా వంట చేసుకుని వెళ్ళాలి ఎక్కడికి నీ చెల్లెలు మళ్ళీ పూలు తీసుకుని రమ్మని ఎందుకు ఇంత కాలం కొంచెం హోప్ ఉండేది నీ మీద ఇవాల్తో అది కూడా పోయింది ఫస్ట్ ఛానల్ నమ్ముకుంటే పేడ పెడకలు పందుల పెంపకమే చూపిస్తారు సెకండ్ ఛానల్ అయితే వెరైటీ ప్రోగ్రామ్ చూడొచ్చు డోంట్ డిస్టర్బ్ మీ సడన్ గా నీలో ఈ మార్పు చెప్పలేదు బాబా ఎన్నాళ్ళని నా మనసులో మాట
నీకు చెప్పకుండా దాచుకుంటాను. మనసులోని మాట త్వరగా చెప్పు. క్విక్, ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. నేను ప్రేమలో పడ్డా. పడ్డావు? పడతావని అనుకున్నాను, పడిపోయావు. కానీ నా పెళ్ళికి సమాజం ఒప్పుకుంటుందా? సమాజమా? బోడి సమాజం. ఈ సమాజాన్ని నేను లెక్క చేయను, నువ్వు లెక్క చేయకు. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే ఇక నాకే భయం లేదు బావా. ప్రియా, ఈ మాట నువ్వు నన్ను అడగాలి. ఈ మాట నీ నోటి నుండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి పిచ్చివానైపోయా. పిచ్చి బావా, నీ అభిమానం నాకు తెలియదనుకున్నావా? బావా, ఈ విషయం గురించి నువ్వే రాజాతో మాట్లాడాలి. రాజానా? అంటే మన వంటవాడా? వంటవాడైనా కొంటెవాడు, చేతిలో గరిట కలవాడు, మంచివాడు, మనసున్నవాడు. ప్రియా, ఏమిటి ట్రాజిడీ ఫినిషింగ్? మగవాళ్ళకి హార్ట్అటాక్ తెప్పించడం మీ వంశాచారమా? మీ అక్కయ్య మీ నాన్నకు హార్ట్అటాక్ తెప్పిస్తే నువ్వు నాకు హార్ట్అటాక్ ప్రజెంట్ చేస్తావా? మంజు, ఈ ఘోరం విన్నావా? ప్రియ రాజాని ప్రేమిస్తోంది. రాజా కూడా ప్రియను ప్రేమించడానికి రెడీ అయిపోయాడు. అంత మిత్ర ద్రోహమా? ఇప్పుడు నా ప్రేమను కాపాడుకునేది ఎలా? అయ్యో, నా మొగుడిని ఎలా కాపాడుకోవాలో చెప్పవయ్యా బాబు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. మీ డాడీ ముందు డ్రామా వద్దు, జీవితం వేరు నాటకం వేరు అని నెత్తి మీద చుట్టుతో బాదుకుని మరీ చెప్పాను. జరిగిన దాని గురించి చుట్టు పీకోవడం కాదు, ఇప్పుడు ఏం జరగాలో ఆలోచించు. ఇప్పటి వరకు ఏమీ ఆలోచించలేదనుకున్నావా? తెగ ఆలోచించాను, ఐడియా ఏమీ రాలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? హియర్ హియర్. తన దాకా వస్తే గాని తలనొప్పి, మన దాకా వస్తే గాని మాడు నొప్పి తెలియదన్నాడట. ఇప్పుడు అర్థమైందా ఇంతకాలం నేను పడుతున్న పాటలేమిటో? మీ కళ్ళు తెరిపించడానికి ప్రియను నేను ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడాను. అడిగిన వాళ్ళందరికీ ప్రేమను పంచడానికి నేనేమన్నా రేషన్ షాప్ అనుకున్నావా? ప్రియ ప్రేమ ముదరక ముందే ఈ నిజం మీ నాచ్చారు. ఏం లేదమ్మా, మీ నాన్నగారికి మళ్ళీ హెల్త్ అప్సెట్ అయింది. పాప ఆయన హార్ట్ పేషెంట్. నేను ఇచ్చే మందుల కన్నా మీరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వంటింట్లోకి. అంతులేని కథ సినిమాలో మగజయప్రదలాగా నా కథ మళ్ళీ మొదలైంది. కాలేరా? పర్వాలేదు బాబా, నిన్ను నొక్కుతాగా తీసుకోండి. అబ్బా వద్దలి వేలు సహించట్లేదు. అబ్బే మరేం లేదమ్మా, నథింగ్ టు వర్రీ. డాక్టర్లు ఊరికే కంగారు పెడుతుంటారు, నీకు తెలిసిందేగా. నాకు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా తట్టుకోలేను. మీ ఆరోగ్యం చెడిపోవటానికి కారణం ఏమిటో తెలుసా? ఏమిటి? అమ్మాయి పెళ్ళైన తర్వాత మనం సత్యనారాయణ వ్రతం చేసుకోలేదు. ఆ శుభకార్యం జరిగిందంటే ఈ ఇబ్బందులన్నీ పోతాయని నా నమ్మకం. పెళ్ళప్పుడు వాళ్ళిద్దరు పీటల మీద కూర్చోవటం మనం ఎటు చూడలేదు. వాళ్ళిద్దరి చేత ఈ వ్రతం చేయించామంటే మన ముచ్చట తెలుస్తుంది, మీ ఆరోగ్యం బాగవుతుంది. ఏమంటారు? అలాగే, అదేదో త్వరగా ఏర్పరచు. పేట్ల మీద కూర్చోవడం నా వల్ల కాదు. అవును, నేను కూడా తప్పు ఒప్పుకోను. మీరిద్దరూ మోస్తారా? అక్కడికి నేనేదో బలవంతంగా మిమ్మల్ని పేట్ల మీద కూర్చోమని బతిమాలుతున్నట్టు మాట్లాడుతున్నారే. ఓరే, ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో కాస్త సీరియస్ గా ఆలోచించరా. అంటే ఇప్పటిదాకా కామెడీగా ఆలోచించానా? అది కాదండి, ఎంత మందికి అబద్ధం చెప్పినా దేవుడు ముందు నిజం దాచడం తప్పండి. ఓరే, నీ కాళ్ళు పట్టుకుంటావరా, ఏదైనా ప్లాన్ చెప్పరా. కాళ్ళు పట్టుకుంటావా? అవును. అయితే ఐడియా వచ్చింది. ఏంటి? నీ కాళ్ళు తీసేయటమే. అయ్యో, ఏమిటోడు, ఏమైంది నీకు? అట్లా కారు యాక్సిడెంట్ లో మీ అల్లుడు కాళ్ళు పట్టు. కాళ్ళు పెరిగాయ్యా. హాస్పిటల్లోను దారిలోను నేను ఏడ్చానుగా, మళ్ళీ మీరు ఏడుస్తారు ఎందుకు? అంటే నువ్వు ఏడిస్తే నేను ఏడవక్కలేదా? అయితే ఏడవండి. అల్లుడు, అమ్మా నిన్నీళ్ళు చూస్తానని కల్లో కూడా అనుకోలేదయ్యా. మన అబ్బాయి కాళ్ళకే గాని నడుముకి ఏమవలేదు కదా. హాఫ్ పార్ట్ పనిచేయట్లేదండి. మనిషి పడుకుండటమే గాని నిలబడలేడు, కూర్చోలేడు. బాబా, బాగా నొప్పిగా ఉందా? లేదు ప్రియ, నీ చేయి తగలగానే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్రియ, నువ్వు ఇక్కడే ఉండు. అల్లుడు, నువ్వు ఆ మాట రాల్సింది మంజుని. బహుశా నువ్వు ఇంకా షాక్ నుంచి కోలుకోలేదేమో. టెలిగ్రామ్. ఏమిటండి ఘోరం? శుభమాని సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటే పీటల మీద కూడా కూర్చోలేకుండా పోయాడు. బావా, నీకే టెలిగ్రామ్.
అదేంటి అల్లుడు, నీకు ప్రమాదం జరిగిందని ఇక్కడి నుంచి మనం టెలిగ్రామ్ ఇవ్వాల్సింది పోయి ఎక్కడి నుంచో నీకు వచ్చిందేమిటి? ఒరే రాజా, కొంచెం చదివి పెట్టరా. అలాగే. ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, యువర్ ఫాదర్. ఏంటో అట్లా చావు, ఇక్కడ హార్ట్ పేషెంట్ ఉన్నారు. సతీష్, మీ నాన్న ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడట్రా. డాడీ వస్తున్నాడా? డాడీ వస్తున్నాడా? ఓ మై గాడ్, నన్ను ఇలా చూస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో. ఆయన అంటే ఏమనుకుంటున్నారండి, హిట్లర్ జర్మనీలో పుడితే ఈయన ఇండియాలో పుట్టాడు. ఆయన చేతిలో గనక మిలిటరీ ఉంటే రోజుకు 100,000 మందిని కాల్చి పారేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటాడండి. అంత దుర్మార్గుడా? మీకంటే పెద్ద దుర్మార్గుడండి. మీకంటే బిగ్గరగా అరుస్తాడు, మీకంటే బండపూతులు అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ తిడతాడు.